నమస్కారం మేడం. ఓకే, మా అక్క వాళ్ళ పిల్లలు నవోదయ అప్లై చేయడం కోసం కొంచెం ప్రాసెస్ చెప్పండి. లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఏంటి అని చెప్పండి. ఓకే, కూర్చోండి. ఈరోజు ఎక్స్టెండ్ అయిందండి. అది వచ్చేసి 15th December 2021 వరకు అయింది. అప్లికేషన్ ఫామ్కి ఏంటంటే ఫస్ట్ మీరు సైట్ లోకి వెళ్ళాలి. ఈ సైట్ నవోదయ సైట్ లోకి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ సైట్ లోకి వెళ్ళాలి. వెళ్ళాక మీకు క్లిక్ హియర్ ఫర్ నవోదయ 6th క్లాస్ అప్లికేషన్ వెళ్ళాక ఇక్కడ క్యాండిడేట్స్ కౌన్సిల్ క్లిక్ హియర్ ఫర్ క్లాసిక్స్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ లో ఫస్ట్ సర్టిఫికేట్ టు బి డౌన్లోడెడ్ ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ డౌన్లోడ్. మీరు ఒక డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఇదేంటంటే రివైజ్డ్, బిఫోర్ ఏంటంటే వితౌట్ ప్రిన్సిపల్ సిగ్నేచర్. ఇక్కడ హెడ్ మాస్టర్ సిగ్నేచర్ అడగలేదు. ఒక 20 డేస్, ఒక 10 డేస్ బ్యాక్ వరకు కొత్తగా 10 డేస్ ముందు హెడ్ మాస్టర్ సిగ్నేచర్ అడిగింది. ఫస్ట్ ఈ ఫామ్ అంతా డౌన్లోడ్ చేసుకొని ఇందులో క్యాండిడేట్స్ పేరు, ఫాదర్స్ నేము అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ బాయ్ గర్ల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్, అడ్రస్ అండ్ 3rd, 4th, 5th స్కూల్ డీటెయిల్స్ రాయాలి. ఆ 3rd, 4th, 5th స్కూల్ డీటెయిల్స్లలో 3rd క్లాస్ అనేది స్కూల్ లొకేషన్, అంటే అందరి మ్యాచ్ సర్టిఫికేట్లో మొత్తం స్కూల్ డీటెయిల్స్ రాసేయాలి 3rd, 4th, 5th. యాక్చువల్గా నవోదయ అప్లై చేస్తున్నప్పుడు పేరెంట్స్కి చాలా డౌట్స్ వస్తాయి. ఏంటి అని అంటే గవర్నమెంట్ స్కూల్సే ఉండాలి అని అనుకుంటారు కొందరు. కొన్ని పేరెంట్స్కి డౌట్స్, కొందరికి ఏంటి అంటే 3 ఇయర్స్ ఒకటే స్కూల్లో ఉండాలి అని అనుకుంటారు. కానీ అవన్నీ కాదు. యాక్చువల్గా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ అనే కాదు, ప్రైవేట్ స్కూల్స్ కూడా అప్లై చేయొచ్చు, బట్ అదేంటంటే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ ఉండాలి. 3rd, 4th, 5th ఒకటే స్కూల్లో ఉండాల్సిన అవసరం లేదు. మీకు ఇక్కడ నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అని ఆన్లైన్లో మొత్తం డీటెయిల్స్ ఫిల్ చేసేసి ఇక్కడ మీరు స్టూడెంట్ ఫోటో, స్టూడెంట్ సిగ్నేచర్, స్టూడెంట్ పేరెంట్ సిగ్నేచర్ అండ్ స్టూడెంట్ వాట్ ఈస్ ద సర్టిఫికేట్ మీరు డౌన్లోడ్ చేశారు ఆ సర్టిఫికేట్ని మొత్తం అప్లోడ్ చేసేసి సబ్మిట్ కొడితే మీకు అప్లికేషన్ ఫామ్ వచ్చేస్తుంది. తర్వాత మీరు ప్రింట్ తీసుకోవాలి ఫామ్ని. మీకు ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్లో మీకు హాల్ టికెట్స్ వస్తాయి అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ పడతాయి. థ్యాంక్ యూ.